నమస్కారం సార్. నమస్తే జనిత గారు. సో ఇండియాలో బిజినెస్ చేయాలంటే జిఎస్టీ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, ఇలా ఇవన్నీ కట్టాలని చెప్పేసి అంటారు. మరి ఒక బిజినెస్ చేసే పర్సన్కి అది బాగా బర్డెన్ అవుతుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. మీరు ఇండియాలోనే కాదు, ఏ కంట్రీకి వెళ్ళి బిజినెస్ చేయాలన్నా ట్యాక్సెస్ పే చేయాలి. బట్ నేమింగ్ మైట్ బి డిఫరెంట్, బట్ ట్యాక్సెస్ పే చేయాల్సిందే. మీరు యూఎస్కి వెళ్తే ఫెడరల్ ట్యాక్స్ అంటాం, సో ఇంకో కంట్రీకి వెళ్తే ఇంకో ట్యాక్స్ అంటాం. బట్ ట్యాక్సెస్ అయితే పే చేయాలి. ట్యాక్సెస్ పే చేయకుండా బిజినెస్ చేయాలంటే కుదరదు. అదర్వైజ్ గవర్నమెంట్కి, ఇందాక మనం ఇంతకు ముందు వీడియోస్లో మాట్లాడుకున్నట్లు, గవర్నమెంట్కి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తుంది? గవర్నమెంట్ రన్ చేయడానికి, రోడ్స్ వేయడానికి, కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. సో ట్యాక్సెస్ అనేది మ్యాండేటరీయే, పే చేయాలి. బట్ బర్డెన్ అనేది నేను యాక్చువల్లీ అగ్రీ అవ్వనండి ఆ పాయింట్. ఎందుకంటే సో జిఎస్టీ అనేది దే ఆర్ నాట్ పేయింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాకెట్. లైక్ బిజినెస్ పీపుల్ వాళ్ళు వాళ్ళ ఓన్ పాకెట్ నుండి పే చేయట్లేదు, కస్టమర్ దగ్గర నుండి కలెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్కి పే చేస్తున్నారు. సో వీళ్ళు మీడియేటర్స్ అన్నమాట గవర్నమెంట్కి, అంటే ట్యాక్సెస్ విషయంలో కస్టమర్స్కి, గవర్నమెంట్కి. సో అప్పుడు వాళ్ళకి బర్డెన్ ఎలా అవుతుంది? పే చేస్తున్నదేమో ఎండ్ యూజర్, తీసుకుంటుందేమో గవర్నమెంట్. వీళ్ళు మధ్యలో జస్ట్ కలెక్ట్ చేసి ఇస్తున్నారు, వీళ్ళు వాళ్ళ పాకెట్ నుండి అయితే పే చేయట్లేదు. బట్ కమింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్, ఈవెన్ మీరు అంటే ఒక ఎంప్లాయీగా వర్క్ చేసినా మీకు వచ్చే శాలరీ ఇన్కమ్ మీద ట్యాక్స్ కడుతున్నారు. అలానే బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ మీద వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కడతారు. అది ఎక్కడైనా కామన్గా పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ అనేది. సో అది ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి బర్డెన్. ఇంకా కమింగ్ టు ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది వెరీ నామినల్గా ఉంటుంది, లైక్ 200 పర్ మంత్ అలా ఉంటుంది. సో దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు నాకు తెలిసి. అండ్ మోర్ ఓవర్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. యా దట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్.